एमएलए मी अंदर प्रियतम नायक श्री आरूर रमेश गारू मान्य मंत्रिवर्युलु एर्रबेल्लि दयाकर राव गारू सत्यवती रातोड गारू एमएलसी स्टेशन गणपूर अभ्यर्थी गौरवनील श्री कड़ियम सिहरी गारू हनुमकोंड एमएलए इप्पुडु अभ्यर्थी मिथुल श्री विनय भास्कर गारू वरंगल अभ्यर्थी ननपनेनी नरेंदर गारू गौरव एंपी दयाकर गारू शासन मंडली चेयरमैन बंड प्रकाश गारू एमएलसी गौरवनील बसवराज सारय गारू वरंगल मेयर श्रीमती गुंडू सुधारानी गारू डीसीसीबी चेयरमैन श्री मारनेनी रवींद्रराव गारू वेदिक अलंकरिंचिनटुवंटि स्थानिक संस्थल प्रजा प्रतिनिधुलु ఇతర పార్టీ నాయకులు రాష్ట్ర జిల్లా నాయకులు వర్ధనపేట నియోజకవర్గ నలుమూలల నుంచి భారీ ఎత్తున తరలి వచ్చినటువంటి అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ నమస్కారం. ఈరోజు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. తెలంగాణకి తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి జరుగుతున్నటువంటి ఎలక్షన్. నేను మీ అందర్ని ఒకటే మాట కోరుతా ఉన్నా. 24 ఏళ్ల క్రితం తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన రోజు ఆ రోజు ఎవరికి కూడా తెలంగాణ వస్తదనే నమ్మకం లేకుండే చాలా అవమానాలు చేసినారు, అవహేళన చేసినారు. మనతోని పొత్తు పెట్టుకొని గెలిచి 14 సంవత్సరాలు ఏడిపిచ్చి అనేక మంది యువకుల చావులు కూడా చూసి చివరికి నేను చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని ఆమరణ దీక్ష చేస్తే అప్పుడు దిగివచ్చి 15 సంవత్సరాల పోరాటం తర్వాత మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరందరూ గమనిస్తా ఉన్నారు, ఒక కొత్త కుండలో ఈగ వచ్చినట్టు, సంసారాన్ని సక్కదిద్దుకున్నట్టు, ఒక్కొక్కటి ఒక్కొక్కటి సమస్యను అధిగమిస్తూ మనం ముందుకు పోతూ ఉన్నాం. పేద ప్రజల సంక్షేమాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల ప్రజలను కూడా కాపాడుకుంటూ మనం ముందుకు పోయినాం. ఏ వర్గాన్ని కూడా వదిలిపెట్టలే, ఏ కులాన్ని కూడా వదిలిపెట్టలే. అందరికీ కూడా న్యాయం చేసే దిశగా సంక్షేమంలో కావచ్చు, రైతుల విషయంలో కావచ్చు, కరెంటు విషయంలో కావచ్చు, మంచినీళ్ళ విషయంలో కావచ్చు, శాశ్వతంగా వాటిని పరిష్కారం చేసుకుంటూ ముందుకు కదిలినాం. ఈరోజు చాలామంది వచ్చి ఎన్నికలలో అవాకులు చెవాకులు చెప్తారు, ఇష్టం వచ్చినట్టుగా చెప్తారు. వాళ్ళకి ఏ రోజు కూడా తెలంగాణ గురించి పట్టి లేదు. తెలంగాణ మీద పెత్తనం కావాలి, తెలంగాణలో అధికారం కావాలి, అంతే తప్ప ప్రజల సంక్షేమం కానీ ప్రజల బాధలు కానీ పట్టలే. 50 ఏళ్ళు ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని ఏకబిగిన పరిపాలించిన కాంగ్రెస్ టైంలో రైతుల పరిస్థితి ఏంది, కరెంటు పరిస్థితి ఏంది, ఎరువు బస్తాల పరిస్థితి ఏంది, ఏ పరిస్థితి ఎట్లా ఉండేనో మీకు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరన్నీ కూడా తెలిసిన వాళ్ళు. మిత్రుడు ఆరూరు రమేష్ అద్వర్యంలో వర్ధన్నపేట అన్ని రంగాలలో బ్రహ్మాండమైన అభివృద్ధి సాధించింది. ఇక్కడ గతంలో పేరుకే ఎస్ఆర్ఎస్పి కార్వలు ఉండే, అలా చెట్లు మొల్చినుండే, కానీ రమేష్ గారి నాయకత్వంలో మంత్రి దయాకర్ రావు మంత్రి కడియం సేరి యొక్క నాయకత్వంలో ఆ కాలువలన్నీ బాగు చేసుకున్నాం. నీళ్లు తెచ్చుకొని బ్రహ్మాండమైన పంటలు పండిస్తూ ఉన్నాం. రెండు మండలాలకు ఐనవోలు ఇంకో మండలమైన దేవాదుల వారిది హసన్పర్తి ఐనవోలు మండలాలకు దేవాదుల నుంచి నీళ్లు తెచ్చుకొని బ్రహ్మాండమైనటువంటి పంటలు కూడా పండించుకుంటూ ఉన్నాం. అందరినీ కూడా ఒకే సమంగా చూస్తూ మనం ముందుకు పోయినాం. మీరందరూ ఆలోచన చేయాలి. ఈరోజు జరిగే ఎన్నికలలో ఆరూరు రమేష్ని మీరు గెలిపిస్తారో ఈ సభనే నాకు రుజువైపోయింది. ఇంత పెద్ద ఎత్తున మీరు కదిలి వచ్చారంటేనే అర్థమైపోతా ఉంది. ఆరూరు రమేష్ ప్రజలలో ఉండే నాయకుడు, మంచి నాయకుడు. ఇటీవలి కాలంలోనే 160 కోట్ల రూపాయలు తెచ్చి వర్ధన్నపేట మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసి వర్ధన్నపేట పట్టణాన్ని కూడా బ్రహ్మాండంగా మనం మంచిగా చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. కొంతమంది దుర్మార్గులు ఎలక్షన్లో గెలవడానికి
షార్ట్ కట్ మెథడ్ అవలంబించే వాళ్ళు అబద్ధాలు చెప్తా ఉన్నారు. రింగ్ రోడ్డు కోసం ఇక్కడ ల్యాండ్ పూలింగ్ చేస్తారని పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తా ఉన్నారు. ఎవరైతే రమేష్ మీద నేరుగా గెలిచే దమ్ము లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళే ఈ అబద్ధాలు ప్రచారం చేస్తా ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను మీకు హామీ ఇస్తా ఉన్నా, ఆ రింగ్ రోడ్డుకు పూలింగ్ లేదు, బిల్లింగ్ లేదు, ఏమీ ఉండదు, ఎవరి జాగాలు కూడా నష్టం జరగదు. ఇది నా మాట అని నేను మనవి చేస్తా ఉన్నా. మీ అందరికీ నేను మనవి చేసేది ఒకటే, ఓటు వేసే ముందు ఆగమాగం గాలి గాలి కావద్దు, ఆలోచన చేయాలి. నేను చెప్పే నాలుగు మాటలు కూడా మీరు ఊరికి పోయిన తర్వాత దయచేసి మీ గ్రామాలలో చర్చ పెట్టాలి. గతంలో వ్యవసాయం ఎట్లా ఉండే తెలంగాణలో ఈరోజు వ్యవసాయం ఎట్లా ఉంది? ఇలా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, కేసీఆర్ వేస్ట్గా ప్రజల ట్యాక్స్ డబ్బులన్నీ రైతు బంధు రూపంలో దుబారా చేస్తూ ఉన్నాడని చెప్తా ఉన్నారు. రైతు బంధు దుబారానా? మంచి కార్యక్రమం, మీరే చెప్పాలి. రైతు బంధు దుబారానా? ఈ పక్క నిలబడలేదన్నా. రైతు బంధు ఉండన్నా? 12,000 నుంచి 16,000 కావన్నా? మరి కాంగ్రెస్ పార్టీ వద్దని చెప్తా ఉంది, వాళ్ళకి ఏం బుద్ధి చెప్పానో దయచేసి మీరే ఆలోచన చేయాలి. ఇంకో నాయకుడు చెప్తాడు, ఇప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ 24 గంటలు పని లేక ఇస్తాడు, కేసీఆర్ కరెంటు 24 గంటలు అవసరమే లేదు, 3 గంటలు ఇస్తే సరిపోతుంది, పొలం బారుతుందని చెప్తాడు. 3 గంటలలో పొలం బారుతుందా? 24 గంటలు ఉండాలన్నా? 24 గంటలు ఉండాలంటే జర ఒకసారి చేతులు లేవటాలి దయచేసి. ఇంకా కెమెరాలన్నీ ఇక్కడ దింపాలి, స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి పట్టలేదు 24 గంటల కరెంటు. నేను ఎక్కడ అడిగినా, ఇయ్యాల కూడా 3 సభలలో అడిగినా, మహిబాద్లో అడిగినా, అక్కడ ఖమ్మం జిల్లాలో అడిగినా, ప్రతి చోట ప్రజల పాలేరులో కూడా అడిగినాం, ప్రజల వాయిస్ ఇదే విధంగా ఉంది. మీ అందరు నేను ఒకటే కోరుతా ఉన్నా, రైతు బంధు అనే పదాన్ని పుట్టించిందే కేసీఆర్, దళిత బంధు అనే పదాన్ని పుట్టించిందే కేసీఆర్. అంతకుముందు దళిత బంధు లేదు, రైతు బంధు లేదు, ఏ బంధు లేదు, మింగుడు బందే ఉండే, వేరే బందే లేకుండే. ఒకటే ఒక కారణం, తెలంగాణ ఏర్పడ్డ తొలి రోజులలో వలసలు పోయి బతుక పోయి ఆకలి చావులు చచ్చి ఆత్మహత్యలు చేసుకొని చెట్టుకోడు గుట్టకోడు అన్నట్టు మన బతుకు తెరి ఉండే, దాన్ని చక్కగా చేసుకోవాలని చెప్పి సంక్షేమం పెట్టుకున్నాం. సంక్షేమం కూడా మనం ఒకటేసారి అబద్ధాలకు చెప్పలే, కళ్యాణ లక్ష్యం పెట్టుకుంటే 50,000 రూపాయలతోనే స్టార్ట్ చేసినాం, దాన్ని క్రమంగా తీసుకుపోయి 116,000 రూపాయలు చేసుకున్నాం. అదేవిధంగా పేదలకు పెన్షన్ ఇస్తే మొదలు 1,000 రూపాయలు పెట్టుకున్నాం, తర్వాత 2,000కి తీసుకొని పోయినాం. ఆ తర్వాత ఇప్పుడు కూడా నేను మనవి చేస్తా ఉన్నా, మనకు అబద్ధాలు చెప్పే అవసరం లేదు. నేను మొన్న ప్రకటించిన హైదరాబాద్లో 5,016 రూపాయలు చేస్తామని చెప్పిన, దానికి ఒకటేసారి 5,016 చేయం, వచ్చే మార్చ్ తర్వాత 3,000 రూపాయలు చేసుకుంటాం, సంవత్సరానికి 500 పెంచి దాన్ని 5,000 రూపాయల వరకు తీసుకెళ్తామని నేను చెప్పడం జరిగింది. అనేక కార్యక్రమాలు కూడా చెప్పినాం, సంక్షేమం కొనసాగాలి, పేద మహిళలకు ప్రతి మనిషికి కూడా 3,000 రూపాయలు నెలవారీగా రావాలని చెప్పి అది కూడా మనం ప్రకటించున్నాం. రాష్ట్రంలో 3 కోట్ల టన్నుల వడ్లు వండుతున్నాయి కాబట్టి పేదలందరికీ కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ వచ్చే మార్చ్ తర్వాత సన్నబియ్యమే ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు రైతు బీమా ఎట్లయితే ఉన్నదో, రైతు బీమా తరహాలోనే ప్రజలందరికీ కూడా 93 లక్షల కుటుంబాలకి రాష్ట్రంలో బీమా చేయించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం. ఎవరికి ఆపద వచ్చినా అందరినీ కూడా కాపాడుకోవాలని చూసినాం. వ్యవసాయ రంగంలో మొట్టమొదటి మిషన్ కాకతీయ తీసుకున్నాం, చెరువులన్నీ బాగు చేసుకున్నాం, ఆ తర్వాత చెక్ డ్యాములు కట్టుకున్నాం వాగుల మీద, ఆకేరు మీద కట్టిన చెక్ డ్యాములు ఏ విధంగా మీకు ఉపయోగపడుతున్నాయో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, దాని ఫలితాలు మీకు కనబడతా ఉన్నాయి. అట్లనే ప్రతి దగ్గర కూడా రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా మనం ముందుకు పోయినాం. మీ అందరికి నేను మనవి చేసేది ఒకటే, ఆగమాగమై మళ్ళా ఆగం కావద్దు, అబద్ధాలు విని మోసపోవద్దు. ప్రజలలో ఉండే మంచి నాయకుడు రమేష్ మీ మధ్యనే ఉన్నాడు, 2 సార్లు, ఒకసారి మీరు 80,000తోని, మరొకసారి 90,000తోని బ్రహ్మాండమైన మెజార్టీ గెలిపించారు. ఈసారి కూడా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, ఈసారి రమేష్ మెజారిటీ 1 లక్ష దాటాలి, నాకంటే ఎక్కువ రావాలి, ఆ దిశగా మనం ముందుకోవాలని నేను కోరుతూ ఉన్నా. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది, కాంగ్రెస్ రాజ్యంలో ఎట్లా ఉండే,
ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ రాజ్యంలో ఎట్లా ఉంది? ఆనాడు మందు బస్తాలు దొరికేటి కావు, కల్తీ విత్తనాల బిడద, ధాన్యం కొనేవాడు లేడు. నేను కూడా కాపోని, నేను కూడా రైతు బిడ్డను కాబట్టి భూముల మీద హక్కులు రైతుకే ఉండాలని చెప్పి ప్రభుత్వంలో ఉన్న మొత్తం అధికారాన్ని తీసి హక్కును మీకు కల్పించినాం ధరణి అనే పోర్టల్ రూపంలో. ఇలా మీరు ఏలు పెడితే తప్ప, మీ బయోమెట్రిక్ ఉంటే తప్ప మీ భూమి మీద హక్కులు మార్చే అధికారం ముఖ్యమంత్రి కూడా లేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. రిజిస్ట్రేషన్లు కూడా గతంలో ఎంత కఠినంగా ఉండే, ఇప్పుడు రిజిస్ట్రేషన్లు ఏ మండల కేంద్రంలో ఆ మండల కేంద్రంలోనే ఎంత సులభంగా జరుగుతున్నాయో మీకు తెలుసు. కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు మేము వస్తే ధరణిని తీసి బంగాళ ఖాతం లేస్తామని. మీరు ఆలోచన చేయాలి, భూమి మీద హక్కులు మీకే ఉండన్నా? ఒకటే మాట నేను రైతాంగాన్ని అడుగుతా ఉన్నా, ధరణి తీసేస్తారు మరి రైతు బంధు ఎట్లా రావాలి? మళ్ళా పైరవకారులేనా? మళ్ళా వీఆర్ఓల దగ్గరకు పోవన్నా? మళ్ళీ పాని నకలు తీయన్నా? 10,000 3,000 లంచమీయన్నా? దయచేసి ఆలోచన చేయాలి. మీ అందరి ఖాతాలు, మీరందరు క్షేమంగా ఉండాలని అక్కడ ఖాతాలని పెట్టాం కాబట్టి మీ వరి ధాన్యంగా ఉన్నటువంటి డబ్బులు కూడా ఏ విధంగా డైరెక్ట్గా వచ్చి మీ బ్యాంకులో పడుతున్నాయో దాన్ని మీరు ఆలోచన చేయాలి. ఈ సదుపాయం మొత్తం భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా లేదు. నేను రైతు బంధు పెట్టినాడు ప్రముఖ శాస్త్రజ్ఞుడు స్వామినాథన్ గారు, అదేవిధంగా యుఎన్ఓ ఇంత గొప్ప పథకం ప్రపంచంలో ఎక్కడ లేదని ప్రశంసలు చేసినారు. అందుకే దాన్ని నేను 16,000 రూపాయలకు తీసుకొని పోతామని కూడా చెప్పినాం, తప్పకుండా ఆ విధంగా చేస్తామని మనవి చేస్తూ ఉన్నా. రైతు రాజ్యంగా, పేదల రాజ్యంగా, ఎక్కడ దిక్కుమొక్కలేని వాళ్లకు పెన్షన్లు అందించే రాజ్యంగా, ఒక సంక్షేమ రాజ్యంగా పురోగమిస్తున్న తెలంగాణ, మనం మంచినీళ్ళ బాధ పోయింది, కరెంటు బాధ పోయింది, కరెంటు ఉన్నదిన్నట్టే ఉండాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంటే ఉండాలి. వీళ్ళకి ఎవరికి కూడా వ్యవహారం చేయరాదు. ఒకటే పాయింట్ మీరు ఆలోచన చేయాలి చదువుకున్న వాళ్ళందరూ, ఇండియా మొత్తంలో ఏ రాష్ట్రంలో, ప్రధానమంత్రి రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంటు లేదు. అన్ని రంగాలకు 24 గంటల కరెంటు ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం మన తెలంగాణ అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఇవాళ మన ఆదాయం పెంచుకుంటూ పోతూ ఉన్నాం, పేదలకు పంచుకుంటూ పోతూ ఉన్నాం, రైతుల సంక్షేమాన్ని చేసుకుంటూ పోతూ ఉన్నాం. ఇదే విధంగా ఈ అభివృద్ధి కొనసాగాలంటే బ్రహ్మాండంగా మళ్ళా బీఆర్ఎస్ గెలవాలి, వర్ధన్నపేటలో రమేష్ గెలవాలి, దాంతోనే మనకు మేలు జరుగుతుంది తప్ప ఈ అవాకులు చెవాకులు బెలెతోళ్ళని వాటలు పట్టుకుంటే ఆగమైపోతామని చెప్పడం నా ధర్మం కాబట్టి నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. కాంగ్రెస్ నాయకులు ఎంత అహంకారంగా మాట్లాడుతున్నారు, లంబడోల గురించి మాట్లాడితే వాళ్ళదేమున్నాయా, వాళ్ళకి టిక్కెట్లు ఎందుకయా, వాళ్ళకు 1,000 రూపాయలు ఓ గుడుంబా ఇస్తే ఓటేస్తారని మాట్లాడుతూ ఉన్నారు. ఈ విధంగా ధనంతో అహంకారంతో ప్రజలను ప్రజల్లాగా చూడకుండా ఒక విచిత్రమైన పరిస్థితిలో వాళ్ళ మానసిక స్థితి ఉంది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ కడుపులన్న సంగతి అప్పుడప్పుడు బయట పెడతా ఉన్నారు. రైతు బంధు దండగా అంటారు, ధరని తీసేస్తామంటారు, 3 గంటల కరెంటే చాలంటారు. మరి వాళ్ళు వచ్చి మళ్ళీ ఏం చేస్తారో ఒకసారి మీరే ఆలోచన చేయాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఎలక్షన్లలో ఎప్పుడు కూడా ఎవడో చెప్పిండని ఓటేయద్దు, ఎవడు మాట్లాడిండని ఓటేయద్దు, ఏదో నమ్మి ఓటేయద్దు. వాస్తవాలను మీరందరూ కూర్చొని ఆలోచన చేయాలి. ఎవరుంటే మంచి జరుగుతుందో, ఎవరుంటే అన్ని వర్గాలను కాపాడతారో మీరు చూస్తూ ఉన్నారు. గతంలో రెసిడెన్షియల్ పాఠశాలలు లేవు, 1,000 పాఠశాలలు ఇండియా మొత్తంలో, 1,000 రెసిడెన్షియల్ స్కూళ్ళు దళితుల కోసం, బీసీల కోసం, గిరిజనుల కోసం, అన్ని ముస్లింల కోసం పెట్టిన ఏకైక గవర్నమెంటు బీఆర్ఎస్ గవర్నమెంట్. అది మీ కళ్ళ ముందే ఉంది. ఇలా ఆ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్న పిల్లలు బ్రహ్మాండమైన సీట్లు తెస్తూ ఉన్నారు. జిల్లాకు మెడికల్ కాలేజీ పెట్టినటువంటి ఘనత ఒక్క తెలంగాణ ప్రభుత్వానికే ఉంది, ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా లేదు అని మనవి చేస్తూ ఉన్నా. వరంగల్ పట్టణాన్ని కూడా బ్రహ్మాండంగా మనం అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. హెలికాప్టర్లను చూస్తే నాకే ఆశ్చర్యం కలిగింది. ఆల్మోస్ట్ మనం వరంగల్ పట్టణంతో వర్ధన్నపేట కలిసిపోయింది. ఇక్కడ ఒక 40 గ్రామాలు వరంగల్ పట్టణంలో విలీనం చేసినారు. మిత్రుడు రమేష్ చెప్పినాడు వాళ్ళకి సాదా బైనామా కావాలని, నేను మీకు హామీ ఇస్తా ఉన్నా ఎన్నికల తర్వాత దాన్ని ఇమ్మీడియట్గా చేయిస్తాం. అదేవిధంగా ఈ విలీన గ్రామాలలో కొంచెం అభివృద్ధి కూడా కావాల్సిన అక్కడ ఉంది, వాటికి ప్రత్యేకమైన ఫండ్స్ కూడా ఇచ్చి చేయించే బాధ్యత నేను తీసుకుంటానని మనవి చేస్తూ ఉన్నా. ఆ రకంగా అభివృద్ధికి ఇబ్బంది లేదు, అన్ని అవగాహన వాళ్ళు ఉన్నారు. ఈ జిల్లాలో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ ఒకతాటి మీద నడిచి బ్రహ్మాండమైన పద్ధతిలో ముందుకు పోతూ ఉన్నాం. ఇదే పద్ధతిలో ముందుకు పోవాలి, పోతే ఇంకా అభివృద్ధి జరుగుతుంది. నేను మీకు హామీ ఇస్తూ ఉన్నా, రాబోయే రోజులలో పారిశ్రామికంగా, ఆర్థికంగా, ఉద్యోగ కల్పనలో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా తీర్చిదిద్ది ముందుకు తీసుకొని పోయేటువంటి అవకాశాన్ని
ఈ అభివృద్ధిని కొనసాగించాలని మీ అందరిని కూడా నేను కోరుతూ ఉన్నా. మీ మధ్యలోనే ఉండి మీ మంచి చెడలు రేయింబావలు పడుచుకునే వ్యక్తి, సింపుల్గా ఉండే వ్యక్తి, ఒక ప్రజల మనిషిగా ఉన్నటువంటి వ్యక్తి, బ్రహ్మాండంగా ఉన్నటువంటి ఆరు రమేష్ గారినే మళ్ళా గెలిపించాలని నేను కోరుతా ఉన్నా. వర్ధన్నపేటకు ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉంది. ఇప్పుడు ఉన్న మంత్రి దయాకర్ రావు గారు, మాజీ మంత్రి శ్రీహరి గారు, ఇద్దరు కూడా ఈ వర్ధన్నపేటకు చెందిన వాళ్ళే. వాళ్ళ ఆశీస్సులు కూడా రమేష్కి ఎప్పుడు కూడా ఉంటాయి. కాబట్టి బ్రహ్మాండంగా ఇంకా మంచి ఇంతమంది నాయకులు ఉన్న ఈ వర్ధన్నపేట మరొకసారి బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగరేసి బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోవాలని మీ అందరినీ కూడా కోరుతూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ.